గత ప్రభుత్వంలో ఇంజనీరింగ్ కాలేజీల ప్రమాణాలను బట్టి ఫీజులు నిర్ణయించేవారు. గరిష్ట ఫీజు 1.5 లక్షలుంది. కాలేజీల యాజమాన్యాలు అనేక సార్లు డిమాండ్ చేసిన తర్వాత ఈ మేరకు గరిష్ట ఫీజు నిర్ణయించారు. అనంతరం అధికారంలోకొచ్చిన వైసీపీ ప్రభుత్వం మొత్తం ఫీజులు ప్రభుత్వమే ఇస్తుందన్న హామీని నెరవేర్చే క్రమంలో భారం తగ్గించుకునే ప్లాన్ చేసింది. అందులో భాగంగా మొదట ఫీజులను 70,000 కుదించింది. ఫీజులు తగ్గించడంతో కాలేజీలు కూడా బోధనలో ప్రమాణాలు తగ్గించేశాయి. 2020-21లో కరోనాను సాకుగా చూపి ఒక క్వార్టర్ ఫీజు ఎగ్గొట్టారు. ఎప్పుడో 2 నెలల కిందట మార్చి 1న జగన్ విద్యాదీవెన కోసం బటన్ నొక్కారు. మే 1 కూడా దాటింది, అయినా ఇంకా తల్లుల ఖాతాల్లో మాత్రం ఫీజులు పడలేదు. తల్లులకు ప్రశ్నించే హక్కు కల్పించడానికే ఈ విధానం తెచ్చామన్నారు. దానికి భిన్నంగా ఫీజులెప్పుడు కడతారంటూ కాలేజీలు కురిపించే ప్రశ్నల వర్షంతో తల్లులు తలదించుకోవాల్సిన పరిస్థితి. ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద ఇచ్చే ఫీజులను గత ప్రభుత్వంలో నేరుగా కాలేజీల ఖాతాలకు జమ చేసేవారు. జగన్ ప్రభుత్వం పారదర్శకత పేరుతో కాలేజీలకు బదులుగా తల్లుల ఖాతాల్లో ఫీజులు జమ చేస్తామని ప్రకటించింది. మొదట్లో ఇదేదో బాగుంది అనుకున్న తల్లిదండ్రులకు కొంతకాలం గడిచాక గాని ప్రభుత్వం అసలు కుట్ర అర్థం కాలేదు. కాలేజీలకు ఫీజులు వేసే విధానంలో ఎక్కువ బకాయిలు పెట్టలేరు, అదే తల్లిదండ్రులకు ముడిపెడితే వారి పాట్లు వారు పడతారు. ఫీజులు వేసే విధానాన్ని జగన్ మార్చడంలోని అసలు దురుద్దేశం ఇదే. జగన్ ప్రభుత్వం తెచ్చిన ఒక్క విధానం విద్యార్థులను నిలువునా ముంచింది. నేరుగా తల్లుల ఖాతాల్లోకే ఫీజులు అన్న నినాదం విద్యార్థులు తల్లిదండ్రులను ముప్పుతిప్పలు పెడుతోంది. గత ప్రభుత్వంలో ఫీజులతో సంబంధం లేకుండా ప్రశాంతంగా పిల్లలను చదివించుకున్న తల్లిదండ్రులు ఈ ప్రభుత్వంలో అప్పులు చేసి ఫీజులు కడుతూ నానా పాట్లు పడుతున్నారు. ఫీజులు కట్టకపోతే ఏ రోజు పిల్లల్ని కాలేజీ నుంచి ఇంటికి పంపుతారో, చదువు పూర్తయినా సర్టిఫికెట్ ఇస్తారో లేదోనని తల్లిదండ్రులు రోజూ భయపడుతూ గడపాల్సిన దుస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది. జగన్కు ముందు ప్రభుత్వాలు ఉన్నత విద్యా కోర్సులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేసేవి. తెలుగుదేశం ప్రభుత్వంలోనూ ఈ పథకం అమలైంది. ఈ విధానంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఏనాడూ ఇబ్బంది పడలేదు. ఎందుకంటే అప్పుడు నేరుగా ప్రభుత్వం కాలేజీలకు నగదు విడుదల చేసేది. ప్రభుత్వం ఏవైనా బకాయిలు పెడితే కాలేజీల యాజమాన్యాలు నేరుగా ప్రభుత్వంతో మాట్లాడుకునేవి. దీంతో ఫీజులతో విద్యార్థులకు సంబంధం లేకుండా ఉండేది. సకాలంలో డబ్బులివ్వకుండా తప్పించుకునేందుకు తల్లుల ఖాతాల్లో ఫీజులు వేసే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టగా అదే కాలేజీలకు వరంగా మారింది. గతంలో ఫీజులు విడుదల చేయకపోతే ప్రభుత్వం చుట్టూ తిరిగే యాజమాన్యాలు ఇప్పుడు దర్జాగా కాలేజీలోనే కూర్చుని విద్యార్థుల నుంచి వసూలు చేసుకుంటున్నాయి. జగన్ బటన్ నొక్కారా లేదా అనే దాంతో సంబంధం లేకుండా కోర్సులో చేరేటప్పుడే ఫీజులు తీసుకుంటున్నాయి. అలాగే ఒకసారి జగన్ బటన్ నొక్కితే ఖాతాల్లో నగదు పడిందా లేదా అనేది చూడకుండా అదే రోజున ఫీజులు కట్టాలని ఒత్తిడి చేస్తున్నాయి. ఎన్నికలున్న ఈ సమయంలోనే బటన్ నొక్కి 2 నెలలకు కూడా ఫీజులు రాలేదంటే సాధారణ సమయాల్లో ఎంత ఆలస్యంగా ఖాతాల్లో పడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం సకాలంలో ఫీజులు విడుదల చేయకపోగా బటన్ నొక్కిన తర్వాత ఆ ఫీజులను కాలేజీలకు కట్టకపోతే నేరుగా కాలేజీల ఖాతాలకే నగదు వేస్తామని తల్లిదండ్రులను హెచ్చరిస్తోంది. మీ ఖాతాల్లో జమ అయిన ఫీజు సొమ్మును వారం 10 రోజుల్లో కాలేజీలకు చెల్లించాలి. మీరు కాలేజీలకు చెల్లించకపోతే తర్వాత విడత నేరుగా కాలేజీలకే జమ చేయాల్సి వస్తుంది అని బెదిరిస్తోంది. అయితే తాము కూడా అదే కోరుకుంటున్నామని, మా ఖాతాల్లో వేయమని ఎవరడిగారని తల్లిదండ్రులు ఎదురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వమే ఆలస్యంగా వేస్తోందని బాధపడుతోంటే వాటిని తాము వాడుకునే పరిస్థితి ఎక్కడుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.